వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని పీసీసీ సభ్యులు ప్రతిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాల కోట శ్రీనివాస్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో వైసీపీ ప్రభుత్వం హక్కులని కాలరాస్తుందని మండిపడ్డారు. ప్రతిపాడు నియోజకవర్గంలో గత రెండు రోజుల కిందట జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి సొద్దగడ్డ వాగు పరిశీలనకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన సమయంలో ప్రతిపాడు మండల వైసీపీ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బేహరా దొరబాబు కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారులను కలవకూడదా అని మీడియాకు లేఖపూర్వకంగా ధర్నాల కోట శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు ధర్నాల కోట శ్రీను ప్రతిపాడు కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులుగా మరి కేంద్ర మంత్రి వారి ఆశీస్సులతో ప్రతిపాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అలాగా మేము కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ 56 కార్పొరేషన్లు బీసీలకు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మరి 56 బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నది సమస్య కాదు, మరి కింద స్థాయిలో బీసీలకి చాలా అవమానాలు జరుగుతున్నాయి. అవమానాలు అంటే మరి బుధవారం సాయంత్రం ప్రతిపాడు కలెక్టర్ గారు ఇచ్చేయడం జరిగింది. అలాగే గౌరవ శాసనసభ్యులు కూడా మరి రావడం జరిగింది ప్రతిపాడు. మరి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మెమోరాండం ఇద్దామని చెప్పేసి నేను కలెక్టర్ గారిని కలుద్దామని చెప్పేసి అంటే జరిగింది. మరి అక్కడ ప్రతిపాడు మండల కన్వీనర్ బేహరా దొరబాబు కనీసం నేను బీసీ నాయకుడిని కూడా చూడకుండా నాపై దుర్భోసలాడి అధికారులు ఎదుర్కొంటా, ఎమ్మెల్యేలు ఎదుర్కొంటా, బీసీ నాయకుడైన నన్ను, కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ సభ్యునిగా ఉన్న నన్ను చాలా అవమానపరిచాడు. మరి దీన్ని బట్టి వైఎస్ఆర్ పార్టీ బీసీలకు ఏం న్యాయం చేస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఇప్పటికైనా సరే స్థానిక ఎమ్మెల్యే గారు బీసీల మీద ఎటువంటి గౌరవమైనా ఉంటే వెంటనే మండల కన్వీనర్పై చర్య తీసుకోవాలని చెప్పేసి బీసీ సంఘం నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా మేము కోరడం జరుగుతుందండి.